You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎలా ఉంటుందంటే 3D అయితే ఉంటుంది. అది కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే వీడియో ఎడిట్ అయితే చేశాను ఈరోజు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే ఒక 4 ఫోటో ఉంటే మీ యొక్క వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా మీరైతే ఫుల్ స్క్రీన్లో ఉన్న ఫోటో అయితే ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, లెగ్ నుంచి పైన వరకు అయితే ఫోటో అయితే ఉండాలి. అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలైతే ఉండాలి. ఈ వీడియోలో మీకు అయితే ఏదైతే కింద రోడ్ ఉందో ఆ రోడ్కైతే మీకు అయితే ఫోటో అయితే ఫుల్ ఫోటో అయితే సెట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోవాలి. అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేయండి. డెమో అయితే చూసే లైక్ చేయాలి, లైక్ చేసుకోండి. వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ నాకు చాలా కావాలి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే అలాతే పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మొబైల్లో ఉన్న చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ని మీరు డిస్క్రిప్షన్ డౌన్ చేసుకొని నిమిషంలో పెట్టేసండి. లేకపోతే మీకు అయితే మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరైతే డిస్క్రిప్షన్ నుంచి ఫుల్ ప్రాజెక్ట్ని డౌన్ చేసుకోండి, ఎలాంటి మిషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఒక ప్యూర్ HD బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. అది కూడా మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి. ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. పైన కెమెరా ఆన్లో పెట్టేసండి. ఈ వీడియోలో మీకు అయితే కింద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా లోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చాలా మంచిగా అయితే కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా మంచిగా అయితే ఉండేది ఫ్రెండ్స్, కానీ చాలా లోలో అయితే ఉంది. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి. అలా దానికి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఇస్తాను ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకటే అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇదే అయితే ఉంటుంది. చాలా ప్యూర్ HDలో అయితే ఉంటుంది. ఇలా మీరు రిప్లేస్ పెట్టేసండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇడైతే 2nd September అని వస్తుంది కదా, ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఎక్స్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 9 అయితే పెడుతున్నాను. ఇలా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 2nd September అని ఉంది కదా, ఇక్కడ కూడా మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. 2nd September ట్యాప్ చేసుకోండి. ఎడిట్ ఎక్స్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఇలా మీరైతే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 8th October అని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేసిండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఒక ఫోటో అయితే ఉంది కదా, ఇదైతే మీరైతే 2 రకాలుగా అయితే చేసుకోవచ్చు. ఒకటేమో మీరైతే రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, రీప్లేస్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోటో అయితే కట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. పైన ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరిదైనా ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఎవరిదైనా కావచ్చు, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ రామ్ చరణ్ ఫోటో అయితే పెడుతున్నాను. ఇదైతే లాస్ట్ వరకు అయితే పెట్టేస్తున్నాను. బిట్ మార్క్ ఎంత వరకు ఉందో పెట్టిన తర్వాత పైన ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోవాలి. పేస్ట్ అయ్యి ఆరమ్ ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ఒకటే యాప్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ అయితే చేయండి. పే చేస్తే మీకు అయితే ఇంకా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా జూమ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఏమి కాదు, ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా మీరైతే జూమ్ తక్కువ చేసుకోండి. ఇలా మీరైతే పవన్ కళ్యాణ్ అడుగుతాడ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్, రామ్ చరణ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఎఫ్ఎం ట్యాప్ చేసుకోండి. ఇదైతే మిర్రర్లో అయితే ఉంది కదా, మిర్రర్లో అయితే తీసేసేయండి. తీసిన తర్వాత మీరైతే ఈ మోడాస్లో పోయి మీరైతే ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా థర్డ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేస్తే మీకు అయితే సెట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సెట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీరైతే పవన్ కళ్యాణ్ ఫోటో ఏడుందో ఆడైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ ఫోటోకి మీరైతే అవసరం లేదు, డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అయితే చూస్తున్నారు కదా, ఇలా మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫిల్ అవ్వి మీరైతే రీప్లేస్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్ నేను ఇలా అయితే పెట్టాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే, మొత్తం ఇలాగనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా పెట్టానో అలానే ఉంటుంది. ఇక్కడ HBD అని ఉంది కదా, అలా మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ ఎక్స్ మీ టైప్ చేసుకోండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంది, విష్ ఏమైనా ఇలాగైతే ఏమైనా పెట్టుకోవచ్చు. లేకపోతే హ్యాపీ బర్త్డే ఉంది కదా, అలానే ఏమైనా ఇలా ఉంచాలంటే ఉంచవచ్చు. ఇక్కడైతే PS అని ఉంది ఫ్రెండ్స్, షార్ట్ కట్లు అయితే మీ షార్ట్ కట్లు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ PS మీద ట్యాప్ చేసుకోండి. ఎడిట్ ఎక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నేను ఎవరిదైనా ఒకటి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే రామ్ చరణ్ ఉంది కదా, RC అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. RC అయితే రామ్ చరణ్ అయితే వస్తుంది. షార్ట్ కట్లు అయితే పెట్టండి. ఇక్కడ ఫుల్ ఫామ్ అయితే వస్తుంది. పవన్ కళ్యాణ్ ట్యాప్ చేసుకోండి. ఎడిట్ ఎక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరైతే ఫుల్ ఫామ్ అయితే పెట్టేసేయండి. రామ్ చరణ్ అని పెడుతున్నా ఫ్రెండ్స్ నేనైతే.
లేకపోతే పెట్టేసేయండి. ఎవరిదైనా ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి వస్తుంది ఫ్రెండ్స్ పీకే అని, ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ నేనైతే ఒక డిస్క్రిప్షన్లో అయితే ఒక పార్టికల్ వీడియో తెచ్చిస్తాను, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడైతే ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి, మీడియం ట్యాబ్ చేసుకోండి. అయితే పార్టికల్ వీడియో ఉందా పార్టికల్ వీడియోని మీరైతే పెట్టేసేయండి, ఇలా ట్యాబ్ చేసుకోండి. బిట్ మార్క్ ఎంత అందరూ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇలా స్పీకర్ మీద ట్యాప్ చేసుకోండి, మ్యూట్ చేసేసేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా మీరు జూమ్ చేయండి ఫ్రెండ్స్, మోండాస్లో పోయి ఇలా థర్డ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి, ఇలా మొత్తం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ పైన అయితే పెట్టేసేయండి. ఇలా అయితే ఇలా పైన మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేసేయండి బ్లెండింగ్ అండ్ ఒపసిటీ లైటింగ్ స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేస్తే మీకు అయితే విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకైతే ఈ పార్టికల్ వీడియో మీరు పెడితే మీకు వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పైన షేర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, అలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా మీరైతే మంచి క్వాలిటీ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే 540 ఫుల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ యొక్క వీడియోనైతే ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి. నేనేమి అనుకోను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, నాకు సపోర్ట్ లాగైతే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై.